జేఎన్ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో మంగళవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రెడ్ క్రాస్ సొసైటీ నందు ఘనంగా నిర్వహించారు. నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు తాళ్ళూరి రాము, జిల్లా అధ్యక్షులు ఆర్కాట్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మాన కార్యక్రమం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు కొండరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు చేవూరు ప్రశాంతి, గొల్లపల్లి పద్మ లూతియా భూములను ఆక్రమిస్తూ మహిళలపై దౌర్జన్యంగా కులదూషణ చేస్తున్నారంటూ నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం. వింజమూరులోని స్థానిక టీచర్స్ కాలనీ నందు ఉన్న హై ప్లేయర్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. నాయుడుపేట నందుగల సివి రామన్ డిగ్రీ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవం. పాకాల ప్రభుత్వ బాలికల కళాశాల నందు మహిళా దినోత్సవం. కడప జిల్లా టీసుండుపల్లి మండలంలో భాస్కర ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమం. పాకాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, పాకాల మండల విద్యాధికారి బాబ్జీ. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రెడ్ క్రాస్ సొసైటీ నందు ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ పి చంద్రశేఖర్ రెడ్డి మరియు మేనేజింగ్ కమిటీ సభ్యులు అతిథులుగా విచ్చేసిన మహిళలు రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడైన జీన్ హెనరీ దునన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎం సుందర్వల్లి సమాజంలో మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం వల్ల అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని, మహిళలు కుటుంబ బాధ్యతలు కాకుండా అంతరిక్ష రంగాల్లో కూడా తమ సత్తా చాటుకున్నారని, ప్రతి ఒక్కరూ ఆ దిశగా పురోగతి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి మరియు అభ్యుదయం కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళల యొక్క స్వయం సాధికారత సాధించవచ్చునని తెలియజేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రతిభ మరియు విశేష సేవలు అందించిన వారికి ప్రతి సంవత్సరం మహిళా హ్యూమానిటీ అవార్డులను రెడ్ క్రాస్ ద్వారా అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి కె లక్ష్మి మాట్లాడుతూ రెడ్ క్రాస్ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించడం ప్రముఖ పాత్ర వహిస్తుందని, ఇప్పుడు జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో రెడ్ క్రాస్ వాలంటీర్లు సిబ్బంది అక్కడి ప్రజలకు ఆహారం, మందులు, ఇతర పునరావాస శిబిరాల ద్వారా వైద్య మరియు ఇతర సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇంటర్నేషనల్ స్విమ్మర్ శ్రీమతి గోలి శ్యామల ప్రత్యేక అతిథిగా హైదరాబాద్ నుండి విచ్చేశారు. అత్యవసర సమయంలోనైనా వరదలు, తుఫాను లాంటి విపత్తుల్లో సహాయ కార్యక్రమాల్లో నా వంతుగా నేను రెడ్ క్రాస్కు సేవ చేస్తానని తెలిపారు. అనంతరం చైర్మన్ ఆమెకు రెడ్ క్రాస్ సభ్యత్వాన్ని ఇచ్చారు. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ప్రొఫెసర్ జిఎం సుందర్వల్లి, కె శ్రీలక్ష్మి, ఎం ధనలక్ష్మి, గోలి శ్యామల ఇంటర్నేషనల్ స్విమ్మర్, డాక్టర్ ఎం దొరసానమ్మ, మద్దాల సుప్రియ, డాక్టర్ బిందమీనన్, డాక్టర్ నల్ని పద్మ, డాక్టర్ ఏకాంబరం శైలజ, శ్రీమతి మైథిలి, శ్రీమతి సీతాలక్ష్మి, మక్కినేని అరుణకుమారి, స్వర్ణలత, కీర్తిప్రియ, డాక్టర్ రేణుకాదేవి, వి మల్లీశ్వరి, వి కమలకుమారి, ఎస్ గున్నమ్మ మహిళా హ్యూమానిటీ అవార్డులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డి సుధీర్ నాయుడు, ట్రెజరర్ సురేష్ కుమార్, జైన్ స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు రవిప్రకాష్, నెల్లూరు జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు దాసరి రాజేంద్ర ప్రసాద్, గుణపాటి ప్రసాద్ రెడ్డి, ఎడవలి సురేష్, కన్వీనర్లు అజయ్ బాబు, టి భాస్కర్ రెడ్డి, వెంకురెడ్డి, మురళీకృష్ణ, రాంజని, డాక్టర్ సీత, కో కన్వీనర్లు సురేఖ,
రెడ్ క్రాస్ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు. నమస్తే. ఈ రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీలో ఆల్ విమెన్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో సమానం జరిగింది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈక్విటీ అక్రాస్ ఆల్ జెండర్స్ ఈ రోజు ఈ సమ్మషన్ ది థీమ్ ప్రకారం విమెన్ అన్ని ఫీల్డ్స్ నుంచి ఉండేది, సోషల్ సర్వీస్ నుంచి ఉండేది, మెడికల్ నుంచి ఉండేది, వైస్ ఛాన్సలర్ ఉండేది, పోలీస్ నుంచి ఉండేది. అండ్ యాజ్ టైమ్ ఇస్ పాసింగ్ విమెన్ అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నారు, అన్ని ప్రొఫెషన్స్లో ఎస్కలేట్ అవుతున్నారు, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా వస్తున్నారు, ఎడ్యుకేటెడ్ కూడా అవుతున్నారు. ఎడ్యుకేటెడ్ అయినాక కూడా హోమ్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ ప్రొఫెషన్ మోటో అన్నీ చేస్తున్నారు. I think Indian Red Cross Society, Nellore Red Cross Society, all women ilaaga sammanam cheskodam chaala santoshamaina vishayam. Maaku kuda idi avakasham ichi maaku kuda sammanam ichedi chaala santosham undi. In fact service cheyadame maaku santosham, adhi oka award laaga untundi. Ilaaga award ichin tarvata inka maaku prochanam vastundi to do more, to do more for the public. Thank you very much. Thank you. Thank you. मन नेलूर जिला रेड क्रॉस भारत देश मंच स्थान अनेक विभाग मन नेलूर जिला रेड क्रॉस अंतर भाग पे कैंसर हॉस्पिटल पगलकूर रोड पर सुमार 210 बेड्स कैंसर हॉस्पिटल मन रेड क्रॉस आध्वर्यंलो अदे विधंगा सुमार संवसरा 50,000 यूनिट वरकू ब्लड इश्यूस ब्लड बैंक नेल्लूर ब्लड बैंक प्रोजेक्ट अला 110 मंदिर स्पास्टिक चिल्ड्रन मेंटली रिटार्डेड चिल्ड्रन वाल फ्री ट्रेनिंग फ्री ट्रांसपोर्टेशन फ्री फूड प्रोवाइड इंस्टीट्यूशन पाचेमें थैलेसीमिया थैलेसीमिया चिल्ड्रन की लाइफ लॉन्ग वाल ब्लड ट्रांसफ्यूज అటువంటి వాళ్ళు సుమారుగా మన దగ్గర 110 మంది చిల్డ్రన్ ఉన్నారు. వారందరికీ కూడా జీవితకాలం పాటు బ్లడ్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళకి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఫ్రీ బ్లడ్ కాంపోనెంట్స్ ఇస్తూ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ కూడా మన రెడ్ క్రాస్లోనే చేస్తా ఉన్నాం. అలానే హెచ్ఐవి పేషెంట్స్కి సంబంధించి బయాలజికల్ క్లినిక్ అనే నెక్స్ట్ గాంధీ ఆశ్రమం 1921 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు ప్రారంభించినటువంటి పల్లెపాడు గాంధీ ఆశ్రమం దక్షిణ భారతదేశంలోనే ఎంత విశిష్టమైనది. దాని నిర్వహణ బాధ్యతలు కూడా నెల్లూరు రెడ్ క్రాస్ చూస్తాము. అలానే వ్యాక్సినేషన్ క్లినిక్ కానీ జనరిక్ మెడిసిన్స్ కానీ ఫ్రీజర్ బాక్సెస్ కానీ ఇలాంటి అనేక సర్వీస్ యాక్టివిటీస్ నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి మేనేజింగ్ కమిటీలో 12 మంది జిల్లా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ వారందరూ కూడా దీంట్లో సర్వీస్ చేయడం ప్రతి ప్రాజెక్ట్కి కూడా కన్వీనర్స్ సబ్ కమిటీ మెంబర్స్ అలా సుమారుగా 5,000 మంది మన నెల్లూరు జిల్లాలో ఈ రెడ్ క్రాస్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉన్నారు. వీరందరూ కూడా వాలంటరీ సర్వీస్ మోటోతో ఉచితంగా అందరం కూడా ఇందులో భాగంగా పనిచేయడమే. మరి ఇంత విస్తృతంగా రెడ్ క్రాస్ యాక్టివిటీస్ నెల్లూరు జిల్లాలో ఉండడం నెల్లూరు నగరంలో నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు తాళ్ళూరి రాము మరియు జిల్లా అధ్యక్షులు ఆర్కట్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MSME రాష్ట్ర డైరెక్టర్ షేక్ కరిముల పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా మగవారికి దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళలను ఘనంగా సన్మానించడం చాలా ఆనందకరంగా ఉంది. మనకు జన్మనిచ్చిన మాతృమూర్తి ఒక మహిళ. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను. తర్వాత మహిళలను శాలువాతో సన్మానించారు. పై కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొదిలి మదన్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రేష్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉక్కా సుజాత, నాగరాజు, చిన్న, నితిన్, మమత, ఉషారాణి, సుగుణమ్మ, బొమ్మిశెట్టి రాజేశ్వరి, సుమ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నాకు నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు రాము గారు మరియు జిల్లా అధ్యక్షులు కుమార్ గారి ఆధ్వర్యంలో
మహిళలకు సత్కరించుకోవడం అలాగే వారికి బహుమతులు ప్రదానం చేయడం చాలా ఆనందంగా ఉంది। ఇటువంటి కార్యక్రమాలు మహిళల పట్ల ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళే చేయగలుగుతారు। నేడు సమాజంలో మహిళల స్థానం ఆది పరాశక్తిగా ఎవరైతే మహిళలను మనం గౌరవించుకుంటామో అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారని చెప్పి అలాగే ఈ రోజు అన్ని రంగాల్లో మహిళలు గాను ప్రధానమంత్రులు గాను సేవా పురస్కారాల్లో ముందుండేటటువంటి ఆ మహిళా మూర్తులకి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు రాము గారికి అలాగే నవనిర్మాణ సేన జిల్లా అధ్యక్షులు మన కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను। ఈరోజు నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నవనిర్మాణ సేనలో ఉండే మహిళా కుటుంబ సభ్యులందరి ఈరోజు వారందరి చేరువతో ఎంతో ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది। దీనికి ముఖ్య అతిథులుగా ఎంఎస్ఎంఈ స్టేట్ డైరెక్టర్ కర్ముల గారు ఇచ్చేయడం జరిగింది। అదే విధంగా ఈ కార్యక్రమానికి నవనిర్మాణ సేన జిల్లా అధ్యక్షులు ఆర్కట్ కుమార్ గారు అధ్యక్షతన మహిళా విభాగం నుండి రేష్మ గారు సుజాత గారు జిల్లా కార్యవర్గం నుంచి మదన్ మరియు వారి మిత్రబృందం అందరూ కూడా నవనిర్మాణ సేనలో ఉండే వాళ్ళు ఒక కుటుంబం లాగా ఈరోజు ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది। ఎప్పుడైతే మహిళలు నవనిర్మాణ సేనలో ఒక ఇది మాది మా కుటుంబం అని నమ్ముకొని ఇక్కడికి రావడం జరిగిందో అప్పటి నుంచి కూడా మేము నవనిర్మాణ సేనలో మహిళలకి ఒక ప్రత్యేక గౌరవాన్ని ఎప్పుడు మేము వాళ్ళకి ఇస్తూ వాళ్ళందరినీ కూడా ఒక అభివృద్ధి పదంలో నడపాలని చెప్పనేసి మహిళలను కూడా ముందంజలో మేము తీసుకురావాలని చెప్పనేసి మేము ఎక్కువగా మేము నవనిర్మాణ సేన మేము కోరుకుంటున్నాము। మేము నవనిర్మాణ సేనలో ఉండే మహిళలందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి ఉన్నత స్థాయిలో ఎదిగే విధంగా నవనిర్మాణ సేన కృషి చేస్తుందని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ముఖ్య ఉద్దేశం నవనిర్మాణ సేనలో ఏ కులానికి కానీ మతానికి కానీ రాజకీయానికి కానీ సంబంధం లేకుండా నవనిర్మాణ సేనలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మన సమస్యలు ఏమైనా ఉంటే మనమే ఒక స్వయంగా మనమే పరిష్కరించే విధంగా మనం నవనిర్మాణ సేనని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నవనిర్మాణ సేన స్థాపించడం జరిగింది। నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు అనేక సమస్యలు పరిష్కరించే విధంగా ఎక్కడైనా సరే ఒక స్త్రీకి అన్యాయం జరిగినా లేకపోతే ఎవరికైనా బడుగు బలిగిన వర్గాలకు అన్యాయం జరిగినా కూడా నవనిర్మాణ సేన ఎప్పుడు ముందుండే విధంగా పోరాటాలు చేస్తూ ఉంది। నవనిర్మాణ సేన ఎప్పుడు కూడా రాజకీయాలకి ఇప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటూ రాజకీయాలు అనేది కాకుండా ఇక్కడ అందరూ ఉన్నారు, అన్ని వర్గాల వరకు ఉన్నారు, అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు మేము। ఎందుకంటే మా ముఖ్య ఉద్దేశం కులాలు అనేది రాజకీయ నాయకులు అప్పట్లో రాజకీయ నాయకులు చేసిన పెద్ద రాజకీయ వ్యూహం ఏంటంటే మనలో మనల్నే ఐకమత్యంగా ఉండే మనలందరినీ కూడా కులాలు మతాలు అని చెప్పనేసి మనల్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి ఈరోజు వాళ్ళు మనల్ని ఐకమత్యం లేకుండా వాళ్ళు ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నారు। ఆ విధంగా మనం ఉండకూడదు। నవనిర్మాణ సేనలో ఉండేవాళ్ళు నవనిర్మాణ సేనలో ఒక కులానికి మతానికి రాజకీయానికి తావు లేకుండా అందరూ కూడా ఒక సమిష్టి కుటుంబంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో నవనిర్మాణ సేన స్థాపించడం జరిగింది। అదేవిధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం। ఈరోజు మన నవనిర్మాణ సేన తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది నవనిర్మాణ సేన జిల్లా కార్యాలయంలో మనం చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది। ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరఫున ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు। మహిళా దినోత్సవం అనేది ఎలా జరుపుకుంటున్నారంటే ఏదో ఒక పండగలాగా లేకపోతే ఒక కార్యక్రమం లాగా చేసుకొని ఈరోజు మహిళల్ని గౌరవించేసి వదిలేయడం అనేది మహిళా దినోత్సవం కాదు సార్। మహిళా దినోత్సవం అనేది ప్రతిరోజు ఉండాలి। ఏ రోజైతే ప్రతిరోజు మహిళల్ని ఎవరైతే గౌరవిస్తారో ఆ ఇల్లు బాగుంటుంది, ఆ సమాజం బాగుంటుంది, అదేవిధంగా ఆ దేశం బాగుంటుంది। ప్రతి మహిళని గౌరవించి
వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకి అందజేస్తే అదే మహిళా దినోత్సవం ప్రతిరోజు జరుపుకున్నట్టే మనము. మన నవనిర్మాణ శైలిలో నవనిర్మాణ శైలి అనేది స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి కూడా మన మా రాష్ట్ర అధ్యక్షులు తాళ్ళూరు రాము గారు మహిళలు అనేది ఒక ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసి దాంట్లో ప్రతి ఒక్క సపోర్ట్ మీరు మహిళలు ముందుండి మమ్మల్ని నడిపించాలి అనే విధంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు సార్. మహిళల్ని ఇంత ఎంకరేజ్ చేసి వాళ్లకు ఇంత పదవులు ఇచ్చి ఇంత సపోర్ట్ చేసి మా అందరినీ ఇంత ముందు తీసుకొస్తున్నందుకు మన రాము సార్ గారిని, అదే మన జిల్లా అధ్యక్షులు మన కుమార్ సార్కి, మా మహిళా టీం అందరి తరపు నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి మన కరీముల్లా సార్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ కరీముల్లా సార్ వచ్చి మా అందరినీ, మా టీం అందరినీ ఇంత ఘనంగా సత్కరించి మాకు ఇంత వాల్యూ ఇచ్చినందుకు సార్కి మనస్ఫూర్తిగా మా టీం తరపున అందరి తరపున కూడా నేను శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెల్లూరు నగరం నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు కొండరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు చేవూరి ప్రశాంతి, గొల్లపల్లి పద్మ, లుతియ మా భూములను ఆక్రమిస్తూ మహిళలపై దౌర్జన్యం చేస్తూ కులదూషణ చేస్తున్నారంటూ నెల్లూరు ప్రెస్ క్లబ్ రందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాకు వరికుంటపాడు మండలం దామంచర్ల క్లస్టర్ కింద తూర్పు కొండారెడ్డిపల్లి గ్రామంలో తూర్పు దిక్కున భూములు కలవు. మేము దళిత గిరిజన కులాలకు చెందిన వాళ్ళం. మా భూములకు పడమర దిక్కున జక్కం ప్రమీళ, ఎర్రగూటి చిన్న మాలకొండయ్య అనే వారికి కూడా భూములు కలవు. మరి భూమికి మా భూమికి 20 అడుగుల బండ్ల పాటు కలదు. జగన్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఎర్రగూటి చిన్న మాలకొండయ్య అని వారు మా భూమిని ఆక్రమించి బండ్ల పాట వరకు ఫెన్సింగ్ వేయడం జరిగింది. వాళ్ల భూమిలో ఉన్న రాళ్లు మా భూమిలో వేయడం వలన వరికుంటపాడు మండలం ఎంఆర్ఓకి, ఎస్ఐకి ఫిర్యాదు చేశాం. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్లి అడగ్గా మమ్మల్ని కొట్టడానికి వచ్చి కులదూషణ చేశారు. కావున జిల్లా అధికారులు స్పందించి మా భూములను కాపాడవలసిందిగా జిల్లా అధికారులను కోరుకుంటున్నాం. పై కార్యక్రమంలో చేవూరు ప్రశాంతి, గొల్లపల్లి పద్మ, లూతియ, బాబు, చేవూరి ఆరోగ్యం, గోవాలక్ష్మి, డేవిడ్, గురవయ్య, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. మేము 5 కలిసి చేసుకుంటున్నాం. అది గత 20 సంవత్సరాలుగా మేము ఆ పంట పండించుకొని తింటున్నాము. మా పొలం తూర్పు దిక్కున ఉంది. మాకు పైన పడమట దిక్కున జక్కం శ్రీనివాసులరెడ్డి, మేము ఎస్సీ కులానికి చెందిన వారు, అరుంధతి వాళ్ళము, అతను ఓసి జక్కం శ్రీనివాసులరెడ్డి, ప్రమీళ చిన్నమాలకొండయ్య ఎర్రగుట్టి వాళ్ళు మా పైన పడమట ఎత్తున్నారు. వాళ్ళు మా మధ్యలో 20 అడుగుల రోడ్డు ఉంది. ఆ 20 అడుగుల రోడ్డు గత 50 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు ఉంది. ఆ రోడ్డుని ఇప్పుడు ఏం చేశారంటే ఫిన్షింగ్ వేసి దాన్ని ఆక్రమించుకొని ఆ ఫిన్షింగ్ను పంట కాలంలంతా పూర్తి చేసి ఫిన్షింగ్ వేసి తర్వాత అతని పొలంలో ఏమైన రాళ్ళు తీసుకొచ్చి మా పొలంలో పోసేస్తున్నాడు. పంట కాలంలో పోసి మేము అడిగితే మా మీద దౌర్జన్యంతో మీరేం చేస్తారు, ఎస్సీ వాళ్ళు నాకు రాజకీయ అండ పలుకుబడి ఉంది అని చెప్పి తను దుష్వాసలాడుతూ మా మీద కొట్టడానికి వస్తున్నాడు. తర్వాత మేము స్థానిక ఉరుకుంటపాడ మండలం ఎస్ఐ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చాము. కానీ వాళ్ళు రాకుండా అతను అడ్డుకుంటున్నాడు రాజకీయ పరంగా. తర్వాత మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇచ్చాము. వాళ్ళే రాని కూడా అడ్డుకుంటున్నాడు. తర్వాత మాకు ఎక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి నెల్లూరు జిల్లాకు వచ్చి ఎస్పీ గారి దగ్గర, స్పందనాలు కలెక్టర్ గారి దగ్గర మేము వినతిపత్రం సమర్పించిన తర్వాత మళ్ళీ మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మీడియా ద్వారా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి వారు న్యాయం మా బాధ చూసి మాకు న్యాయం చేస్తారని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. వరకుంటపాడు మండలం మాది. మేము ఎస్సీ కులానికి చెందిన వారము. మేము 17 ఎకరముల పొలం ఉంది. 5 మందిమి మా పొలంలో. మా పొలానికి వెళ్ళేది బండ్ల బాట 20 అడుగుల ఎడల్పు ఉన్నది. అది జక్కం శ్రీనివాసులు రెడ్డి. మా పొలానికి పరమట పక్క ఉంటుంది, మాది తూర్పు ఉంటుంది. అతను మా పొలంలో, అతను పొలంలో రాళ్ళు ఏరుకొని మా పొలంలో తీసుకొచ్చి వేశాడు. వేసిన తర్వాత మేము అడిగాము. అతను ఫిన్సింగ్ కూడా ఆ రోడ్ అంతా ఆక్రమించుకొని ఆ ఫిన్సింగ్ రోడ్లోకి వేసుకొని పంట కాలవంతా నాశనం చేసి ఆ తర్వాత మా పంట కాలువలు కూడా నాశనం చేసి అతను. మేము ఆ పొలము పండితే తినాలి, బరిలు అవి మేపుకుంటా మేము జీవనం గడుపుకుంటూ ఉన్నాము. అతను అన్యాయంగా ఎస్సీ కులానికి చెందిన వారమైనా అతనికి రాజకీయంగా ఉందని పలుకుబడిందని అతను ఇది అండి. మేమేం చేయలేము. అందువల్ల అతను మా మీద అరాచకక ఇది ఇచ్చేస్తున్నాడు అతను. మేము పోలీసు వారిని వరుకుంటపాడు మండలంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ నుండి వాళ్ళు రాకుండా అతను అడ్డుకుంటా ఉన్నాడు వాళ్ళని.
మళ్ళా ఎంఆర్ఓ దగ్గరికి కూడా మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు కూడా రానివ్వకుండా అతను అడ్డుకుంటా ఉన్నాడు. మాకు ఎక్కడ ఈ న్యాయం జరుగుద్దని మేము ఇక్కడికి నెల్లూరు వచ్చి కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చాము, ఎస్పీ గారికి ఇచ్చాము. మమ్మల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మల్ని చూసి మాకు న్యాయం చేస్తారని మేము ఇంత దూరం వచ్చాము. అతను మంచి వ్యక్తి కాదు. అతని మీద మా గ్రామంలో లేడీస్ ఆడవాళ్ళకి సంబంధించి అత్యాచార కేసులు 4 ఉన్నాయి అతని మీద. మేము పొలానికి వెళ్ళాలన్నా మాకు చాలా భయంగా ఉంది అతని విషయంలో. కాబట్టి మీరు మాకు న్యాయం చేస్తారని మేము ఇంత దూరం వచ్చాము. మా ఎందు మీరు దయించాలని మేము కోరుకుంటున్నాము. అతను పొలంలో రాళ్ళు వేసుకొని మా పొలంలో తీసుకొచ్చేసి అడిగితే పైకి పైకి వస్తూ ఉన్నాడు. ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎట్టంటే అటు మాట్లాడడమే అతని పని. అందుకని మేము ఇంత దూరం వచ్చాము, న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులోని స్థానిక టీచర్స్ కాలనీ నందు ఉన్న హై ప్లేయర్స్ షేల్ డెవలప్మెంట్ సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష ప్రతిభ గల మహిళలు, వివిధ ప్రభుత్వ సేవా రంగాల్లో రాణిస్తున్న మహిళలు, మహిళా వ్యాపారవేత్తలు, గృహిణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వివిధ కళ్లలో నైపుణ్యం కలిగిన మహిళలు వారి వారి నైపుణ్యాలను ప్రదర్శించారు. ఆట విడుపు కార్యక్రమాల అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు తమను తాము తక్కువ అంచనా వేసుకోకుండా శక్తి సామర్థ్యాలు కూడగట్టుకుని వేసే ప్రతి అడుగు వారిని విజయ తీరాలకు చేరుస్తుందని, ఆ విజయాలు తోటి మహిళలకు ఎంతో స్ఫూర్తినిస్తాయని అన్నారు. అమ్మ అనే పదం వెలకట్టలేనిదని అన్నారు. మహిళలు తమ కుటుంబ అభివృద్ధికి అన్ని విధాలుగా ముందుకు నడిపించినట్లే సమాజాభివృద్ధికి కూడా పాటుపడుతుందన్నారు. మహిళలు తమ శక్తి సామర్థ్యాలు కూడగట్టుకుని సమాజంలో ముందుకు వెళ్తున్నారని, అలాంటి మహిళలను సమాజంలో గౌరవింపబడినప్పుడే మహిళా దినోత్సవానికి కూడా గౌరవం దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట మహిళలు హై ఫ్లయర్ మేనేజింగ్ డైరెక్టర్ యామిని దేవి, ప్రిన్సిపాల్ పార్వతి, టీచర్స్ పాల్గొన్నారు. She acts like a mother, she acts like a wife, and she acts like whatever you need. We all depend on women. Amma. Amma anedi oka ento adbhutamaina padam. Aa padaniki ardham anedi ide anedi antham anedi ekkada ledu. Daniki cheppalanna kuda manaku words raavu. So manam ee amma ane oka aa bommani manandaram security ga chusukundam. Be secure and save the nation. That's it. హలో అండి, వినుమూరులో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవాల శుభాకాంక్షలు. ఈరోజు హై ఫ్లయర్స్ తోటి మహిళలందరితో కలిసి ఒక చిన్న ఈవెంట్ లాగా చేశాము. ఈ సందర్భంగా నేను దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మహిళ అంటే ప్రస్తుతానికి ఒక గృహిణి అన్న స్టేజ్ నుంచి అంతకు మించి అన్నట్లు ఇంట్లో నుంచి చేసి సంపాదించడం, ఆర్థికంగా కుటుంబానికి అండగా ఉండడంతో పాటు ధైర్యంగా ఇంట్లో వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా అయినా మేమున్నా మేము ఇది తీసుకోగలం అన్న దగ్గర నుంచి, సరే ఈ విధంగా చేస్తే ఇల్లు ఇంకా బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అన్న స్టేజ్కి ఆలోచించగలుగుతున్నాడు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేసి చాలా త్వరలో ఇంకా. నెల్లూరు జిల్లా వెంకటచల మండలంలోని గొలగముడి గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా సర్వశిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉషారాణి మరియు వెంకటచలం మండల పరిషత్ అభివృద్ధి అధికార సరళ విజయగా, వారికి పాఠశాల ప్రధానాచార్యులు డి కొండలరావు ఉపాధ్యాయులతో కలిసి వారిని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చము అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉషారాణి మాట్లాడుతూ, మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోరని, అన్ని రంగాలలో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, మహిళలు ఇలాగే అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, March 8th అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలియజేశారు. అనంతరం MPDO సరళ మాట్లాడుతూ ముందుగా విద్యార్థులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ, అందరూ విద్యార్థినులు బాగా చదువుకొని అనేక రంగాల్లో పయనించాలని, మీ బంగారు భవిష్యత్తుకై అడుగులు వేయాలని, అన్ని రంగాల్లో మహిళలకు ఒక ప్రత్యేక స్థానాన్ని కేటాయించారని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని అనేక రంగాల్లో మహిళలకు కల్పించిన స్థానాల్లో వాళ్లు చేరుకొని మహిళగా పుట్టినందుకు మన వంతు కృషిగా సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రిన్సిపాల్ అపర్ణ, ఉపాధ్యాయులు, సైన్స్ టీచర్ తేజ్ కుమారి, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. మంచి అమ్మలాగా ఒక మంచి పాలకులుగా పాలితులుగా మంచి అమ్మలాగా ఒక చెల్లిలాగా తల్లిలాగా మీరందరూ అన్ని కర్త కర్మ క్రియ అవన్నీ కూడా చేసి చూపించాలని మరి ఈ పాఠశాలకు మీరందరూ కూడా భవిష్యత్తులో అతిథులుగా వచ్చి మీ యొక్క చేయూతను ఈ పాఠశాలకు అందించాలని భవిష్యత్తులో మీరు మంచి ఉన్నత శిఖరాలని అధిరోహించాలని కోరుకుంటూ మరి ఒకసారి మీ ఈ యొక్క మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సివి రామన్ డిగ్రీ కళాశాల నందు కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని అధ్యాపక బృందం మాట్లాడుతూ కుటుంబంలో ఇంటికి దీపం ఇల్లాలంటారు. ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందని పెద్దవాళ్లు చెప్పిన మాట అప్పట్లోనే స్త్రీల గొప్పతనాన్ని చాటి చెప్పిన గుర్తింపు రాలేదు. ఇప్పుడు స్త్రీలు అన్ని రంగాల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. స్త్రీలను పురుషులతో సమానంగా చూడాలి తప్ప చులకనగా చూడకూడదని తెలియజెప్పారు. అదేవిధంగా కందనూరు మీనాక్షమ్మ అనే మహిళ ముగ్గురు కుమారులకు జన్మనిచ్చి కుమారులను ఉపాధ్యాయ వృత్తిలో రాణించడంలో దోహదపడిన మాతృమూర్తికి దుశ్శాలవాతో సన్మానించి మెమెంటో అందించారు. ఈ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పసల రమేష్ బాబు, చదలవాడ కుమార్, కందనూరు మీనాక్షమ్మ, బాపూజీ, కళాశాల కరెస్పాండెంట్ కాదర్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ గాదిరెడ్డి, వెంకట విజయ్ గోపాల్, వైస్ ప్రిన్సిపల్ డానియల్, అనిల్ కుమార్, ఏవో వెంకటేశ్వర్లు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు మొట్టమొదటి తల్లి, తల్లి తండ్రి గురువు దైవము మొట్టమొదటి దేవుడు తల్లి. తర్వాత దేవుడు పేర్లు చెప్తాం. ఎవరి పేర్లు చెప్పనా మొదట వచ్చేది అంతేకాకుండా బాపూజీ సార్ గురించి చాలా కాలంగా నాకు తెలుసు. మేమిద్దరము వయసులో తేడా ఉండే మేమిద్దరము ఒక టీం పెట్టి గేమ్లు అంతేకాకుండా ఈ దినము స్త్రీ యొక్క ప్రాముఖ్యత మీరందరూ తెలుసుకోవాలి. మీ అందరిలో ఒక ఆది పరాశక్తి ఉన్నదనేది మర్చిపోవడం. ఈ దినము స్త్రీలు ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండకుండా మీరే బ్రతకాల. ప్రతిసారి ఎవరో ఒకరు మన తోడొస్తారు అన్నది కాదు, ఆ దినాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా పాకాల మండల కేంద్రంలో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు మహిళా దినోత్సవ సందర్భంగా సన్మాన సభ జరిగింది. మహిళా దినోత్సవ సన్మాన మహోత్సవానికి మండల తహసీల్దార్ భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఆడపిల్ల బాగా చదువుకోవాలని, అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరారు. సభ అనంతరం మహిళలకు దుశ్శాలవాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాకాల మండల తహసీల్దార్ భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ పద్మజ, సర్పంచ్ కస్తూరి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రామయ్య, కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కానీ దీనికంటూ ఒక దీన్ని ప్రత్యేకంగా జరుపుకోవడం అన్నది కూడా నిజం చెప్పాలంటే నా వరకు నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం తక్కువగా ఉన్నాం అనుకున్నప్పుడు మాత్రమే మనం సమానత్వం కోసం పోరాడాలి. మనం ఖచ్చితంగా ఎక్కడ తక్కువ కాదు. కొన్ని వందల సంవత్సరాలు జరుగుతున్న సామాజిక పరిస్థితులలో మనం తప్పుపోయేమో అన్న భావన మనకు క్రియేట్ అయినట్లయితే ఎక్కడ కూడా మహిళ కానీ అమ్మాయి కానీ ఎక్కడ కూడా తక్కువ కాదు. మనకి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుపుకోవడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మీరందరికీ నిజంగా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎన్నో సామాజిక సేవల ద్వారా ఎంతోమందికి మేలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంగా మహిళా మనులందరికీ నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి పాకాల కాలేజీకి స్కూల్కి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ చదివిన వాళ్ళందరూ చాలా గొప్ప స్థాయిలో ఉంటారు. ఈ స్కూల్, ఈ కాలేజీలోనే నేను చదివినానని చెప్పేదానికి గర్వపడుతున్నా. సర్పంచ్గా కాదు, న్యాయవాదిని కూడా చేసింది ఈ కాలేజ్ నన్ను. కాబట్టి సర్వదా ఈ కాలేజీకి, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి, అందరికీ నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. నేను టెన్త్లో కానీ ఇంటర్లో కానీ అలాగే ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి
పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఫ్రీ సీట్ తెచ్చుకొని అక్కడ గోల్డ్ మెడలిస్ట్ అయ్యి ప్రతి ఒక్క చిన్న స్థాయిలో కూడా నేనంటే ఏంటి నాకు నేను సెల్ఫ్ సాటిస్ఫై అయ్యే వరకు నేను చదివేదాన్ని. మొట్టమొదటిగా మేము లైఫ్ క్లబ్ ఆరంభించిన కొత్తలో దానం పండుగ పిడుగుపడి భార్యాభర్తలు పొలంలో ఉన్నారు, వాళ్ళు ఇద్దరు చనిపోయారు, వాళ్ళ ముగ్గురు పాపలు కూతురు కాక. అటువంటి సిచ్యువేషన్లో లైఫ్ క్లబ్ వారు మొట్టమొదటిగా స్పందించి మేము దాదాపు 10,000 రూపాయలు కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి ఆర్థికంగా పలకరించి ధైర్యం చెప్పి ఆ అమ్మాయిలు చక్కగా చదువుకోండి, ఫ్యూచర్లో కూడా మీకు ఏదన్నా సహాయ సహకారం కావాలన్నా హాస్టల్లో చేరాలన్నా కూడా మేము సహాయం చేస్తామని మొట్టమొదటి కార్యక్రమం చేశాం. తర్వాత మనం రామయ్య సార్ గారు, ఆది ప్రసాద్ సార్ గారు, కడప జిల్లా టీ సుండుపల్లి మండలంలో భాస్కర ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీలకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ ఎర్రపురెడ్డి అజంతమ్మ, భాస్కర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ అధికారి సునీల్ నాయక్, ఎంబీబీఎస్ డాక్టర్ పూర్ణచంద్రరావులు అందరూ కలిసి 200 గర్భ స్త్రీలకు పోషక ఆహారం, రక్త పరీక్షలు నిర్వహించారు. నేను కోయిట్లో దాదాపు 30 సంవత్సరాలు వర్క్ చేశాను. అక్కడ తెలుగు కళా సమితిలో వెల్ఫేర్ కోఆర్డినేటర్గా ప్రెసిడెంట్గా వర్క్ చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంబసీ సహకారంతో చేశాము. ఆ తర్వాత భాస్కర్ ఫౌండేషన్ స్థాపించడం జరిగినది. ఇక్కడ మనం ఎవ్రీ ఇయర్ ఇది 3వ సంవత్సరం శ్రీమంత కార్యక్రమం. హై స్కూల్లో టాప్ 10th క్లాస్ వాళ్ళు టాప్ 3 వాళ్ళకు మేమంటూ ప్లస్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన స్కూల్లో ఆసుపత్రిలో ఒక బెడ్. చిత్తూరు జిల్లా పాకాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జెడ్పీటీసీ పద్మజ, సర్పంచ్ కస్తూరి, ఈవో కుసుమకుమారి పంచాయతీలో మాట్లాడారు. ఈరోజు మహిళలు ఎంతో గర్వించదగ్గ రోజు అని, ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమై ఉండే స్త్రీలు ఈరోజు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఏ స్థాయిలో ఉన్నా మహిళలు అన్న పదం ఒకటే అని, అందరూ కలిసి ఆనందాన్ని పంచుకోవాలని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పద్మజ, సర్పంచ్ కస్తూరి, ఈవో కుసుమకుమారి, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక ఇంట్లోనే ఉదాహరణకి ఒక ఇంట్లో తీసుకుంటేవే, ఒక్కరోజు ఇంట్లో మనం లేకపోతే ఇంట్లో పనులు చేసుకోవడం కూడా కష్టమే. అట్లా కాకుండా ముందు కాలంలో లాగా కాకుండా ఇప్పుడు ప్రతి చోట, అంటే ఇంటా బయట కూడా, ఇంట్లో అన్నీ చేసుకొని మళ్ళీ ఆఫీసులకు వచ్చి కార్యాలయాల్లో కూడా పనిచేస్తూ ఒక మహిళ ఎన్ని స్థాయిలుగా ఎదగచ్చో అంతగానో ఎదిగి చూపించాము. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మహిళల పట్ల అరాచకాలు ఆగటం లేదు. మనం ఎంత ముందుకు వెళ్ళామా అంత వెనక్కి వెళ్తా ఉన్నాము. సో మహిళలందరూ కూడా ఈ ఒక్కరోజు నేను చెప్పదలుచుకునేదంటే, ఇంట్లో ఉండే ఆడపిల్లల్ని ఎటువంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనే ధైర్య సాహసాలు కలిగే పిల్లలుగా పెంచి వాళ్ళకి చదువుతో పాటు వాళ్ళ స్వీయ రక్షణ కోసం కావాల్సినటువంటి విద్యను కూడా అందిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి పిల్లలు బయటకు వెళ్ళినారే ఇంటికి వచ్చేదాకా భయపడుతూ గడిపే కాలం ఉండదని. సో ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా అబల అని కాకుండా సబలా నిరూపించేలాగా పెంచాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మాకాల గ్రామ పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతున్నానండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఆడవాళ్ళకి, మహిళలందరికీ నా హృదయపూర్వక అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అనేక రంగాల్లో ఆడవాళ్ళు ముందున్నారు, ఇంకా కూడా అన్నీ అధిగమించి ప్రతి రంగంలోనూ ఆడవాళ్ళు పైకి పోవాలని, ముందుకు పోయి ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా పాకాల మండల జెడ్పీ హైస్కూల్ నందు మండల విద్యాశాఖ అధికారి బాబ్జీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ముందుగా మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలను గావించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి బాబ్జీ మాట్లాడుతూ సంవత్సరంలో ఒక్కరోజునే మహిళా దినోత్సవంగా భావించి గౌరవించడం కాకుండా ప్రతిరోజు స్త్రీల పట్ల గౌరవంతో మెలగాలని, మరీ ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, వెంకటయ్య, ప్రభు, జ్యోతి, ఈశ్వర్, బాలసుబ్రహ్మణ్యం, శ్రీదేవి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ మీకందరికీ క్లారా జాక్సిన్ గురించి అందరికీ పరిచయం అనుకుంటున్నా. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడానికే కారణం 1910వ సంవత్సరం జరిగినటువంటి యూరోపియన్ దేశాలు జరిగినటువంటి మహోద్యమం కారణంగానే క్లారా జాక్సిన్ అనేటువంటి ఉపాధ్యాయుల నేపథ్యంలో జరిగినటువంటి స్త్రీల పోరాటానికి చిహ్నంగా వాళ్ళ పోరాటాలు గుర్తుగా ఒక మహోద్యమం జరిగినటువంటి సంఘటన యూరోపియన్ దేశాల్లో జరిగింది. 10 గంటలు పారిశ్రామిక రంగంలో 10 గంటలు తగ్గించాలని, పురుషులతో పాటు జీతం అందించాలని, వారికి అన్ని రకాల హక్కులను గుర్తించాలని చెప్పి ఒక సాధారణ ఉపాధ్యాయురాలు క్లారా జాక్సిన్ నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమం ఫలితంగానే ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ఫీల్ అవుతాం. ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు పద్మజా రెడ్డి, నేను పాఠాల డిప్యూటీ సీగా పనిచేస్తున్నాను ఎన్ఎస్ఎస్సీపీలో. మరి ఈరోజు ఆకాశమే హద్దుగా ఎన్నో అవకాశాలని మన రాష్ట్ర ప్రభుత్వం మనకు మహిళలకు అందిస్తుంది. అలాంటి అవకాశాలన్నీ తీసుకొని మహిళా సాధికారత దిశగా ప్రయాణం చేస్తూ మరి మన విజయాల్ని పురుషులకు ఎలాంటి ఏ విషయంలో మనం తీసుకోము అనే విధంగా పోరాడుతూ వాళ్ళంటున్నాం. ఇక్కడ మీరు జరుపుకునేటప్పుడు మనము ఈ మహిళల యొక్క విశిష్టత, తర్వాత మహిళతో ఉన్నటువంటి ఎటువంటి శక్తి అనేటువంటి ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో మంగళవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రెడ్ క్రాస్ సొసైటీ నందు ఘనంగా నిర్వహించారు. నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు తాళ్లూరి రాము, జిల్లా అధ్యక్షులు ఆర్కాట్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మాన కార్యక్రమం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు కొండరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు చేవూరు ప్రశాంతి, గొల్లపల్లి పద్మ లూతియా భూములను ఆక్రమిస్తూ మహిళలపై దౌర్జన్యంగా కులదూషణ చేస్తున్నారంటూ నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం. వింజమూరులోని స్థానిక టీచర్స్ కాలనీ నందు ఉన్న హై ప్లేయర్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. నాయుడుపేట నందుగల సివి రామన్ డిగ్రీ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవం. పాకాల ప్రభుత్వ బాలికల కళాశాల నందు మహిళా దినోత్సవం. కడప జిల్లా టీసుండుపల్లి మండలంలో భాస్కర ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమం. పాకాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, పాకాల మండల విద్యాధికారి బాబ్జీ. జేఎన్ఏ టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.